కళ్ళు తక్కువ చూపు తక్కువ ఉన్నదనే పేషెంట్స్కు రోటరీ క్లబ్ మరియు భావని కంటి ఆసుపత్రి ఆపి ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయడం జరిగింది. గత 24 సంవత్సరాల నుంచి కూడా మా భావని కంటి దవాఖాన్లో ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నాం. దానికి ముఖ్యంగా మా హాస్పిటల్ సిబ్బంది, మా కంపౌండర్లు అందరూ కానీ, మా మందుల దుకాణం, అద్దల దుకాణం పిల్లలను, అదేవిధంగా వేరే స్వచ్ఛంద సంస్థల వారు, దాంతోపాటు నా జూనియర్ డాక్టర్ విజయ్, డాక్టర్ సబియా, ఇద్దరు డాక్టర్లు కూడా నాకు తోడుగా ఎంతో సహకరిస్తున్నారు. వీరందరి సహకారంతో ఇక్కడ దాదాపు ఇప్పటికే 7,000 మందికి ఆపరేషన్ చేయడం జరిగింది. నిన్న దాంట్లో భాగంగా 18 మందికి మేమంతా ఉచితంగా ఆపరేషన్ చేసాం. మందులు అన్నీ కూడా ఉచితంగానే ఇవ్వడం జరిగింది. దీనికి ప్రభుత్వం ద్వారా డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ అని ఉంటుంది, నేషనల్ ప్రోగ్రామ్, కేంద్రం దాని కింద ఒక 1,000 రూపాయలు వస్తాయి. కానీ చాలా స్లో జరుగుతుంది. గత 3 ఏళ్ళకి ఇదివరకు ఎవరు కూడా రాలే. కానీ దానికి సంబంధం లేకుండా ఇవాళ ఒక మంచిగా కుట్లు లేకుండా అద్దం పెట్టి ప్రైవేట్లో చేయించుకుంటే 5,000-6,000 ఖర్చు అయ్యే ఆపరేషన్ కావాలని కూడా చేసాం. చేయడమే కాదు, మరి ఈరోజు వాళ్ళు కూడా మంచిగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళతోటి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా కోరేది ఏంటంటే ఈ పేషెంట్లకు శుభ్రమైన వాతావరణం ఉంచాలి, ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా. అదేవిధంగా మంది వేసినప్పుడు చేతులు కడుక్కొని వేయాలి, పైరెప్ప అట్లా ముట్టకుండా మంచిగా కిందిరెప్ప ఇట్లానే వేయాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా. దాంతోపాటు మందులు మేము ఎట్లయితే చెప్పినామో అట్లనే రోజు 7 సార్లు వేయాల్సిన అవసరం ఉందిరా. ఒక్కొక్క చుక్క ఒకటి ఎక్కువ పడితే కదా తక్కువ పడాలి, ఈ రకంగా వేయాలి. ఇండికాడ ఏం పత్రం లేదు, అన్నీ దింపేయాలి. కొంతమందికి బీపీలు, షుగర్లు ఉన్నాయి, అవి ఉన్న వాటికి వాటికి చూపించుకోవాలి. తపన ఈ మధ్యకాలంలో ఈ 4-5 రోజులకు 5 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి చూపించకపోవాలి. నేనుంటా, నేను లేకపోతే ఇంకా వేరే డాక్టర్లు కూడా ఉంటారు, మా స్టాఫ్ అందరూ ఉంటారు. కాబట్టి తప్పకుండా చూపించుకోవాలి. ఈ మధ్యలో ఎవరికైనా దగ్గు, సర్ది, జ్వరము, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అయితే తప్పకుండా
వేరే దవాఖానాలు కూడా చూపించుకోవాలి. ఇంతే కాకుండా మేము ఏం చెప్తున్నాం, ఇవాళ ఆదివారం మళ్ళీ శనివారం నాడు రమ్మంటాం, శనివారం పొద్దున్న ఈ లోపల కొంతమందికి నొప్పి అవుతుంది. ఉదాహరణకు మనం ఏమైనా జ్వరం వచ్చిపోతాం, పోతే ఏమైతుంది, తగ్గకపోతే మళ్ళీ అత్తగా దవాఖాన, లేకపోతే కడుపు నొప్పి ఆపరేషన్ చేయించుకుంటారు ప్రైవేట్ దవాఖానలో, సర్కారు దవాఖాన మళ్ళీ కడుపు నొప్పి పోతారా లేదా, ఎట్లనే దెబ్బలు ఎవరికైనా కడుపు నొప్పి వచ్చినా కాళ్ళ నొప్పి వచ్చినా వేరే దవాఖానలు చేయించుకోవాలి. అట్లనే కన్నుకు ఏమైనా నొప్పి అయితే సార్ శనివారం రమ్మన్నారు కానీ ఇంకా ఉండకూడదు, తప్పక మళ్ళీ రాని విన్నారా. ఇక మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ ఇంక పోడు కాదు, మీకు పని ఉంటుంది, ఎక్కడన్నా పోతారు, పోతే ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్పాలి, అది కూడా ముఖ్యం. ఎట్లా మంది వేయాలి ఏందనేది ఇప్పుడు చూసిన కింద అమ్మ పైసలు ఇచ్చి చేయించుకోవాలి మంచిగా, ఇందులో చూడలు కావాలి. రెండు తీర చుక్కల మందులు ఇస్తే ఒకటే తీరు వేసుకున్నారు, కన్ను నొప్పి అయిందని వచ్చింది. అంటే ఆపరేషన్ చేయగానే కాదు విన్నారా, ఆపరేషన్ చేయగానే కాదు, చేసినాక కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాదే విన్నారా. అందుకోసం అని చెప్పి నేను ఇంత మంచిగా చెప్తున్నాను. ఒకటి మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి, రెండోది మీరు కూడా చేతులు మంచిగా కడుక్కోవాలి, గోర్లు గిన్నె ఉండదు, అన్నీ తినిపించాలి. తిండి కాడ పథ్యం అనే మాటనే లేదు, భోజనం కాడ పథ్యమే లేదు, అన్నీ తినిపించాలి. బీపీ గోళీలు, షుగర్ గోళీలు, ఇంకేదైనా బీమారులు ఉంటే ఆ గోళీలు, థైరాయిడ్ రకరకాలు ఉంటాయి, అది కాలేపు ఏది ఉన్నా వాడుకోవాలి. మీ అందరికి కూడా మంచిగా అయింది. అన్నిటికంటే ముఖ్యంగా మరి ఇక్కడ ఈ ఆపరేషన్లు చేయడానికి నాకు అవకాశం ఇస్తున్న పేషెంట్లకు, పేషెంట్లు వచ్చిన మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మీ అందరికీ. మన నరసింహారెడ్డి సారు రిటైర్డ్ లెక్చరర్, ఇక్కడ ఎన్నో విద్యా సంస్థలు నడుపుతారు, సాహిత్యం రచనలు బాగా చేస్తారు, మన జిల్లా స్థాయి అవార్డు గ్రహించారు, అసలు రాష్ట్ర స్థాయిలో కూడా సార్కి ఎన్నో పురస్కారాలు ఉన్నాయి. శ్రీనారాయణ రెడ్డి గారు మెచ్చిన కవి రచయిత, వారు ఇవాళ మన కార్యక్రమానికి వచ్చారు, వారి చేతుల మీదుగా మీ అందరికీ మందులు పంపి చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అర్పల్లి మాజీ సర్పంచ్ సురేందర్కు, మా చలిగల్ నాయకునికి, ఏఎంసీ డైరెక్టర్ నారాయణకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జగిత్యాల దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా రోటరీ క్లబ్ ద్వారా ఈ కళ్ళు బాగు చేయడం అనేది, ఒక్కొక్క రోజు 100 కేసులు కూడా చేసినటువంటి ఉన్నది, రోటరీ ద్వారా కూడా వారిని అభినందించారు. వారు చాలా సహకరిస్తున్నారు, ఇక్కడ ఈ జిల్లా ప్రజలందరూ కూడా అదృష్టవంతులు, ఎందుకంటే మంచి కళాకారుడు తన చేతుల ద్వారా చాలామంది జీవితాన్ని బాగుపరిచాడు. సర్వేంద్రియనాం నయనం ప్రధానం అన్నట్టుగా ఒక కళ్ళు ఇచ్చినప్పుడు ఆ కళ్ళతోటి జీవితం అంతా కూడా వెలుగుంటుంది, అటువంటిది చాలా వరకు చేశాడు. ఉచితంగా అంటే ఒక్కొక్కరు 6,000 7,000 అయ్యేటువంటి అట్లా దాదాపు హ్యాపీ ద్వారా, తర్వాత పావని కట్టి ఆస్పత్రి ద్వారా, రోటరీ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమాలు ఎప్పటికి కూడా చేస్తున్నారు. గ్రామంలో ఉండేటువంటి స్కూళ్లకు పుస్తకాలు ఇవ్వడము, కంప్యూటర్లు ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా సేవలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలలో చాలా దగ్గరగా అయిపోయినాడు, కాబట్టి వారు మరి మరింత మున్ముందుకు చేస్తారు. ఎప్పుడు చిరునవ్వుతో కూడా అందరినీ ఆదరించుకుంటూ, అందరినీ పేరు పేరున పిలుచుకుంటూ, వాళ్ళందరినీ జ్ఞాపకం ఉంచుకుంటూ మనకు మంచి చాలా చక్కని సేవ చేస్తున్నాడు. మనందరం కూడా అలాంటి సేవ చేసేటువంటి నాయకుని యొక్క సేవలను మనం వినియోగం చేసుకోవాలి. వారు చాలా వినయ విధేయతలతోటి చాలా చక్కగా మనకు సహకరించినందుకు నేను వారి కృతజ్ఞతలు చెప్తున్నాను. వారు మున్ముందు మరిన్ని ఇంతకుముందు రోటరీ ఏది కరెక్ట్ ఆపరేషన్ కూడా అలాంటివి కూడా చేశారు, చాలా వరకు కూడా అంటే పోలియో కరెక్ట్ ఆపరేషన్లు కూడా చేశారు. రోటరీ ద్వారా చాలా కార్యక్రమాలు చేశారు. వారికి మనము మా జిల్లా తరఫు నుంచి వెళ్ళి మరి రాష్ట్రంలో మరి తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం పక్షి నుంచి కూడా వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను, ఎందుకంటే వారు అవార్డు కూడా ఇవ్వడానికి కూడా నాకు సిఫారసు చేశారు. వారు చాలా చక్కని ఎవరెవరు దేనికి పనికొస్తారు, ఎలా పని చేయించాలనేటువంటిది చాలా చక్కగా యువకుడు, మంచి ఉత్సాహవంతుడు, సేవా తత్పరుడు, వారికి మరింత ఆయుష్నిచ్చి చిరకాలం అభివృద్ధి చేస్తూ పేదవారు బీదవారు దారిద్ర్యరేఖకు దిగున ఉన్న వారి యొక్క సహకారం చేస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను.